స్వామి ఆఖరు ఊపిరి నాలు వాడే వరకు ఆపదలో ఉన్న ఒక్క వ్యక్తినైనా ఆదుకునే అవకాశం నాకు కలిగించు. అంతకంటే నేను కోరుకునేది ఇంకేమీ లేదు. బ్యాంకు నుంచి డబ్బులు ఇచ్చావా? ఇదిగోనయ్యా, మీరు చెప్పినట్లుగా ఇందులో నుంచి 2000 తీసి అనాథాశ్రమంలో ఇచ్చి వచ్చా. ఇదిగో వారు ఇచ్చిన రసీదు. వస్తాను అయ్యా. ఏమల్లయ్యా? ఏం లేదయ్యా, తమ తండ్రి గారి కాలం నుండి తమ ఉప్పుది బతికేవాణ్ణి గనుక తమతో ఒక్క మాట చెప్పాలని. చెప్పు మలయ్య. కనిపించిన ప్రతి వాడిని కనికరించి, ఆపదలో ఉన్న ప్రతి వాడిని ఆదరించి, చదువుకునే తాహత లేని పేదవాళ్ళందరినీ చదివిస్తున్నారే. అవును, నేను చేస్తున్న పని తప్పంటావా? తప్పనే కాదయ్యా, మీరు ఇలా చేస్తుంటే మీ కలిమి ఎన్నాళ్ళు నిలుస్తుందయ్యా? కలిమి ఎప్పుడూ ఒకే చోట నిలవను కూడదు, అలా నిలపను కూడదు. అయినా నాకెవరున్నారని మల్లయ్యా, భార్య బిడ్డల. ఎవరు లేకపోయినా రేపనేది ఒకటి ఉంది కదయ్యా. నేటికి లేక ఎందరో కూటికల్లాడుతుంటే రేపటికని దాచుకోవటం పాపం కాదా మల్లయ్య? ఉన్నది కాస్త దాన ధర్మాలు కరిగిపోతే ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు చూస్తారయ్యా? అందరినీ చూసి ఆ భగవంతుడే చూస్తాడు. నాకు తెలియకడుగుతాను, ఈ సిరి సంపదలు నావా, నేను సంపాదించానా? మీవి కాకపోతే మీ తండ్రి గారు. వారికి ఎలా వచ్చింది? వారి తండ్రి గారి ఇచ్చారు. వారి తండ్రి గారికి ఎలా వచ్చిందో తెలుసా? వారు జమీందారులు. జమీందారి అంటే ఒకరి కష్టార్జితం కాదు, ఎంతో మంది పేదవాళ్ళు తమ చెమట రక్తం పెట్టుబడిగా పెట్టి కట్టిన కోట. యదార్థానికి ఇది వాళ్ల సొత్తు, అందుకని తిరిగి దాన్ని వాళ్ళకే ఇస్తున్నాను. అదే న్యాయం, ధర్మం కూడా. ఏదో ఒకటి చెప్పి నా నోరు కట్టేస్తారయ్యా? లేదు మల్లయ్య, నేను నిజమే చెప్తున్నాను, చెప్పిందే చేస్తాను.